వైఎస్ఆర్ కడప జిల్లాలో మొన్నటి వరకు 0 పాజిటివ్ కేసెస్ నమోదు కావడము, మరి నిన్న ఒక రోజులోనే 15 కేసులు పాజిటివ్ రావడం వల్ల మరి వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా నిజంగా ప్రజలందరూ కూడా ఒక భయానక వాతావరణంలో ఏదో ప్రజలందరూ కూడా కనిపిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. మరి ఇప్పటి వరకు వైఎస్ఆర్ జిల్లాలో సుమారుగా 220 శాంపిల్స్ని అయితే టెస్టింగ్ చేయడం జరిగింది. దాంట్లో 15 కేసెస్ పాజిటివ్గా రిజిస్టర్ కావడం జరిగింది. మరి నిన్న కూడా సుమారుగా 32 శాంపిల్స్ రిపోర్ట్ వచ్చింది. ఆ 32 శాంపిల్స్ కూడా నెగిటివ్ రిపోర్ట్స్ రావడం జరిగింది. మరి ఈ 220లో ఇంకా బ్యాలెన్స్ 25 శాంపిల్స్కు ఇంకా అక్కడ నుంచి రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది. మరి ఈ సాయంకాలం కానీ రేపు ఉదయం కల్లా ఆ శాంపిల్ రిపోర్ట్స్ కూడా రావడం జరుగుతుంది. మరి ఏదైతే నిన్నటి నుంచి ఎక్కడైతే ఆ పాజిటివ్ కేసెస్ నమోదు కావడం జరిగిందో, మరి ఏ ఏరియాలో ఆ పాజిటివ్ కేసెస్ నమోదు కావడం జరిగిందో ఆ ఏరియానంతా కూడా రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది. సరౌండింగ్ 3 కిలోమీటర్స్ వరకు కూడా ఆ ఏరియాని రెడ్ జోన్లో పెట్టడం జరిగింది. మరి అక్కడి నుంచి 3 కిలోమీటర్ల నుంచి మళ్ళీ 5 కిలోమీటర్ల వరకు అది బఫర్ జోన్గా పెట్టడం జరిగింది. అంటే మొత్తం కడప నగరం అంతా కూడా రింగ్ రోడ్ వరకు మొత్తం కూడా ఈరోజు లాక్డౌన్ చేయడం జరిగింది. మరి కడప నగరం నుంచి ఎవరు కూడా బయటికి వెళ్ళకపోకుండా, బయట వాళ్ళు కడపలోకి రాకపోకుండా కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది. మరి అదేవిధంగా ప్రొద్దుటూరు నగరంలో కూడా పూర్తిగా రెడ్ అలర్ట్ చేయడం జరిగింది. మరి ఏదైతే ఇవాళ ఈ ఫాతిమా మెడికల్ కాలేజీలో ఏదైతే ఇక్కడ పాజిటివ్ కేసెస్ ఉండే ఆ కేసులన్నీ కూడా ఆ 15 కేసుల్లో ఇద్దరికి స్విమ్స్కు పంపించడం జరిగింది. పద్మావతి మెడికల్ కాలేజ్కు పంపించడం జరిగింది. ఎందుకంటే 80 ఇయర్స్ ఉండే ఒక పేషెంట్ ఉన్నాడు. మరి ఆ 80 ఇయర్స్ పేషెంట్తో పాటు ఆయన కొడుకు కూడా ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఇద్దరికి కూడా పద్మావతి మెడికల్ కాలేజ్కు నిన్ననే ఇక్కడికి పంపించడం జరిగింది.